తెలుగుదేశం పార్టీ హయాంలోనే రాష్ట్రంలోని వడ్డెర్లు అన్ని రంగాలలో అభివృద్ధి చెందారని టీడీపీ రాష్ట్ర వడ్డెర సాధికార సమితి కన్వీనర్ వడ్డే వెంకట్ పేర్కొన్నారు. తిరుపతి నగరంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో వడ్డే వెంకట్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రంలోని వడ్డెర్లకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి 132 కోట్లు కేటాయించిన ఘనత చంద్రబాబుదని అన్నారు. అదేవిధంగా ప్రస్తుత వైకాపా ప్రభుత్వం వడ్డెర్ల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రూపాయి కూడా నిధులు కేటాయించలేదని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది వడ్డెర్ల జనాభా ఉందని రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పల్నాడు శ్రీ అన్నమయ్య ప్రకాశం బాపట్ల జిల్లాలో వడ్డెర ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్నదని వచ్చే ఎన్నికల్లో ఆయా జిల్లాలలో సమర్థులైన వడ్డెర్లకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కేటాయించేలా చూడాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామన్నారు. రేపు గెలిచిన తర్వాత వాటిని మనము అభివృద్ధి చేసే విధంగా మీ అందరి సమక్షంలోనే నేను నిర్ణయం తీసుకుంటాను. మీకు నేను సభాముఖం కాదు, అసెంబ్లీలో ఫస్ట్ సంఘం కూడా నేనే పెడతాను. వడ్డెర్లకు ఏం మేలు జరిగితే మీ జాతికి చెప్పండి, అవి నేను చేయడానికి ముందుంటానని నారా చంద్రబాబు నాయుడు గారు మన జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర్లకి తీసుకెళ్లి చైతన్యపరిచి రానున్న రోజుల్లో వడ్డెర్లకు వేలు చేయడానికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది. మన వడ్డెర్లందరూ ఏకతాటిపై నిలబడి ఈ రాష్ట్రంలో వడ్డెర్లందరూ ఏకతాటిపై నిలబడి తెలుగుదేశం ప్రభుత్వాన్ని బలపరుస్తాము, నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుతాము, ఆయన్ని సీఎం గా చేసుకున్నాము, మన హక్కులకు మన జాతికి జరిగే న్యాయాన్ని మనము నిలబెట్టుకుందామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి దీంట్లో భాగంగా వడ్డెర్ల జాతి అంతా మేల్కొని మేధావులు మన జాతిలో ఉన్న మేధావులు విద్యావంతులు యువకులు అంతా ఒక తాటి పైన వచ్చి రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని బలపరచాలని చెప్పి సమూహంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాం.